గండేపల్లి మండలం రామయ్యపాలెం గ్రామ శివారులో ఇటీవల జరిగిన ప్రమాదంలో విద్యుత్ వైర్లు షాక్ తగిలి మృతి చెందిన కేసులో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సిఐబి సూర్య అప్పారావు తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు మాట్లాడుతూ ఇటీవల రామయ్యపాలెం గ్రామం శివారులో అక్కిన ధర్మారాజు పొలంలో అడవి జంతువులను అడవి పందులను వేటాడేందుకు అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి బొట్టాయిగూడెం మండలం కుమ్మరికుంటకు చెందిన కొక్కెర సురేష్ వేటకు వెళ్లే సమయంలో కాళ్లకు తగిలి మృతి చెందిన సంఘటన పాఠకులకు విదితమే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇద్దరు వ్యక్తులను రండి రండి యేసు మర్రి ప్రసాదులను మురారి గ్రామ శివారున పుంత రోడ్డులో అరెస్టు చేసి వారు అమర్చిన వైర్లను కర్ర ముక్కలను విఆర్ఓ ఆధ్వర్యంలో సీజ్ చేయడం జరిగిందని, కేసులో మరో వ్యక్తి శ్రీనుని అతి త్వరలో అరెస్టు చేయడం జరుగుతుందని సిఐ సూర్య అప్పారావు తెలిపారు. వీరిని రిమాండ్ రిపోర్టుతో పెద్దాపురం జేఎఫ్ సీఎం కోర్టుకి తరలిస్తున్నట్లు సిఐ ఎస్ఐ వై గణేష్ కుమార్ తెలిపారు. ఓకే, అందరికీ నమస్కారం. మనకి ఈ నెల 22వ తారీఖుని మురారి విఆర్ఓ గారి ఇచ్చిన రిపోర్ట్ మీద క్రైమ్ నంబర్ 217/2 అండర్ సెక్షన్ 304 పార్ట్ 2/34 ఐపీసీ గండేపల్లి పోలీస్ స్టేషన్గా కేసు అనేది నమోదు చేయడం జరిగింది. ఇందులో కుక్కరి సురేష్ అనే ఆసామి వేటకు వెళుతుండగా వేటకు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు ఎవరైతే మనకి రాండి యేసు మరియు ప్రసాద్ అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడవి జంతువులు వేటాడ నిమిత్తం అమర్చినటువంటి ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ వైర్, ఏదైతే అక్రమంగా ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ వైర్ ఏర్పాటు చేశారో ఆ వైర్ తగిలి అతను చనిపోవడం జరిగింది. దాని మీద సదరు పై కేసు అనేది మనం రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఈ ఎవరైతే ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారన్న వ్యక్తులు ఉన్నారో, రాండి యేసు అండ్ మరియు ప్రసాద్ చేసుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని కూడా ఈరోజు ఉదయం 10 గంటలకు మురారి కొంత రోడ్లో వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తదుపరి ఆ రోజు వాళ్ళు ఏదైతే ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసినటువంటి వైర్ ఏదైతే ఉందో ఆ వైరు మరియు ఆ కర్మకులు రెండింటిని కూడా మధ్యవర్తులైనటువంటి విఆర్ఓ విఆర్ఓ సమక్షంలో రెండింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా వీళ్ళిద్దరూ చెప్పినటువంటి ఒప్పుదల నేర ఒప్పుదలు చెప్పుకుంటూ విఆర్ఓ గారు విఆర్ఐ గారు రికార్డ్ చేయడం జరిగింది. వీరిద్దరిని కూడా ఈరోజు రిమాండ్ రిపోర్ట్తో మన పెద్దాపురం హానరబుల్ జేఎఫ్సింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే, ఈ కేసులో ఇంకొక ముద్దైనటువంటి శ్రీని అన్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేయవలసింది. అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం.